రాష్ట్రాన్ని రగిల్చిన రామతీర్థం ఘటన సంచలనం కలిగిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సిబిసిఐడి అధికారికి అప్పగించడంపై భగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు. అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? రామతీర్థం ఘటన విచారణ న్యూట్రల్ గా జరగదా? ఆంధ్రప్రదేశ్ లో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. విగ్రహాల రాజకీయం ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును ఛేదించేందుకు జగన్ సర్కార్ సిఐడి విచారణకు ఆదేశించింది. అలాగే సిఐడి టీం విచారణ అధికారిగా అడిషనల్ డీజీ సునీల్ కుమార్ ను నియమించింది. అయితే ఈ నియామకం కూడా వివాదాస్పదమవుతోంది. మరోవైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. రామతీర్థం ఘటనపై దర్యాప్తునకు సిబిసిఐడి అధికారి సునీల్ కుమార్ కు అప్పగించింది ప్రభుత్వం. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ కేసును సిబిసిఐడి అధికారి సునీల్ కుమార్ కు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ హైకోర్టు చేత గతంలో చివాట్లు తిన్న సునీల్ కుమార్ కు హిందూ దేవాలయాలపై దాడుల కేసు ఇవ్వడం వల్ల న్యాయం జరగదని తను అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, సిబిసిఐడి దర్యాప్తు అధికారి సునీల్ కుమార్ అందరూ క్రిస్టియనే అన్నారు రఘురామకృష్ణంరాజు. ముఖ్యమంత్రి పారదర్శకంగా దర్యాప్తు జరగాలని భావించినట్లయితే క్రిస్టియన్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అందరినీ దర్యాప్తు కోసం నియమించాలన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేసే మంచి అధికారిని ప్రత్యేక దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. సిబిసిఐడి అనే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. దట్ ఈస్ హెడెడ్ బై మిస్టర్ సునీల్ కుమార్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇదే సునీల్ కుమార్ గారు రంగనాయకమ్మ గారి మీద కానీ, ఇంకా మా స్నేహితుడు కిషోర్ చావుకు కానీ కారకులు అని కూడా గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. యూ క్రియేట్ ఎ సెపరేట్ ఏజెన్సీ అండ్ కీప్ ఎ నాన్ క్రిస్టియన్ అండ్ ఎ నాన్ రెడ్డి ఆఫీసర్ as the head, preferably a Brahmin officer or any other officer other than a Reddy and other than a Christian. Endukante chaala mandi idi ye party ki sambandhinchindi kaadu ani andarki telusu. Oka particular vargam varu idi chestunnaro anna anumanalu unnayi kabatti nyayam cheyatame kaadu nyayam chesinattu kanapadalu kuda anna sooktini follow ayi please appoint an officer who is not a Christian and who is also not a Reddy to prove a point that the government is impartial. అయితే రామతీర్థం ఘటన ఎంతో సున్నితమైన అంశమని, ఇలాంటి ఘటనపై విచారణను క్రిస్టియన్లు, రెడ్లకు కాకుండా ఇతర వర్గాలకి చెందిన మంచి అధికారి చేతికి అప్పగించాలన్న వాదనలు వస్తున్నాయి. రామతీర్థం ఘటన ఒక వర్గం మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశం కాబట్టి సునీల్ కుమార్ వంటి అధికారితో న్యాయం జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలగడం లేదని పలువురు హిందుత్వవాదులు అంటున్నారు. క్రిస్టియన్, రెడ్డి కులానికి సంబంధం లేని వారితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి, పారదర్శకత నిరూపించుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నామన్నది కూడా చూసుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తప్పుబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. రామతీర్థం ఘటన దర్యాప్తు బాధ్యతను సిఐడికి ఇచ్చారని, దాని అధిపతి క్రైస్తవుడైన సునీల్ కుమార్ అని, ఆయన నేతృత్వంలో న్యాయం జరగదని చంద్రబాబు అన్నారు.
రామతీర్థం ఘటన హిందూ వ్యతిరేక శక్తుల పనేనని ఓవైపు హైందవ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంటే, అదే ఘటనపై సిఐడి విచారణకు ఒక హిందూయేతర అధికారి చీఫ్గా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు హిందూ సంఘాలు. మరి చివరకు దర్యాప్తులో నిజం నిగ్గు తేరుతుందా చూద్దాం.